ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఊరోసి సార్, మన ఊరోసి సార్. అర్థమైంది సార్. ఎలా వస్తా సార్? నమస్తే అన్న. ఏంటన్నా? నీతో పని వచ్చిందిరా. చెప్పన్నా. ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరుంటారు నా ఆంధ్ర రాష్ట్రంలో? ఆ అమ్మాయితో నీకు? ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? రెండు పుల్కాలు, గ్లాస్ పాలరసం. డైట్ జోకా? ఏంటి రేట? ఆ అమ్మాయి పెప్ప నిప్పనా? అయితే మనమే ఆర్పిద్దాం. ఎక్కడుంటుంది? ఈ ఊళ్ళోనే. ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లో తీస్తున్నారట. ఆ అమ్మాయే హీరోయిన్. హోటల్ బంజారా హెవెన్స్ లో మకాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్ లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. అన్నా అది కాదు అన్నా. ఎరా, ఇంకా ఫోన్ చేయలే అన్నా? బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశానన్నా. ఏ మెనూ కార్డ్ లో లేదు. నువ్వు అంటే ప్రేమామణి, సమిత, ఉదయతార, అంబరేశ్వరి, ఇంకా ఎక్కడుంది అమ్మాయి? హోటల్ లోనే ఉందన్నా. అది వీళ్ళు హీరోలే కదా. ఈశ్వర్, బండితే రే, బంజారా కనుక్కోని. ఓకే అన్నా. ఎరా, హీరోయిన్ ఓరోస్ అంటే నీకు ఇష్టమా? ఇష్టం ఏంటన్నా? ప్రాణం అన్నా. అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా. అబ్బా, అంత ఇష్టమా? చెప్పాను కదన్నా, అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా. సరే. ఎక్కడికన్నా? ఇంకెక్కడికి రా. మీరు జోకులేకిందన్నా. అసలు ఆ అమ్మాయి ఎక్కడా, నేనెక్కడా? సరే, ఒకసారి ఉండు. హలో, వరా. ఆ, నేను. అదే, మన ఈశ్వర్ లేడు, తను మన హీరోయిన్ ఓరోస్ మీద మనసు పడ్డాడట. అదే అవుతుందిగా. ఓకే ఓకే, ఇప్పుడే అన్నా. ఏమైందిరా? నిజంగానే అన్నా? అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానరా? అంటే అది అన్నా, ఇప్పుడే నీ ముందే మాట్లాడాను కదరా. అవునానుకో అన్నా, కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా. పోనీరా. రూమ్ నంబర్ 333 అన్నా. ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. వెళ్ళరా, నేను చూసుకుంటాగా. నా పేరు మాత్రం రాని క్రోయ్. అలాగే అన్నా. రాదు, ఆ అమ్మాయి నిన్ను చూసేసరికే నువ్వు మగాడివి అనే విషయం అర్థమైపోవాలి, లేకపోతే చులకనైపోతావు. అర్థమైందన్నా. స్నానం చేస్తుంది, మన కోసమే అయిండొచ్చు. అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి. Yes, coming. రాజు, రెడీ అవుతున్నా, 10 మినిట్స్ ఆగిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హూ ఇస్ హీ? ఆ విషయం నేను అడగాలి. ఐఎమ్ సారీ, అతను ఎవరో నాకు తెలియదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో
ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. సారీ, యువర్ మిస్టేకెన్, నేను అలాంటి దాన్ని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి, స్టేషన్ కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? Ray. Hello, manager. May I come in? Good evening, sir. నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్ కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి, ఆళ్లతో పాటు హోటల్ ని కూడా బుక్ చేయమంటావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి నాయన్ ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాం. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా? 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట, పెళ్ళైంది, 2 పిల్లలు, ఒకడు 4th క్లాస్, ఇంకోటి 3rd క్లాస్. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు, హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పుకొని, ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి, ఇంటికి వచ్చానా? ఓకే, అలాగే అన్నా. సరే, ఈవినింగ్ వెళ్తాం. ఓకే అన్నా, కంగ్రాట్స్. కన్ఫర్మ్ నీ ట్రాన్స్ఫర్, కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి అక్కడ? వెళ్ళ. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 25 లక్షలు తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు కేసులో అరెస్ట్ అయ్యారంట కదా. అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడ ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తలదాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్ కేసులో, ఊర్వశి అరెస్ట్. ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇదొకటే ఉందా? ఇదిగో ఫైనల్ గా ఈ 100,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావు? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దాని ఏముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను. మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తా మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్తో సహా వచ్చేసావే, వెరీ గుడ్. మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్ గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్. ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా, అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా.